ఇంకోటి ఏకాదశి, ఈరోజు పర్వదినం. విష్ణాలయాల్లో, రామాలయాల్లో స్వామివారిని భక్తులు దర్శనాలు చేసుకుంటూ భగవంతుని కృపకు పాత్రలు అవుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశంలోనూ మన రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల జనం తండ్రపతండాలుగా విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిమల వైకుంఠ ఏకాదశి బాగా జనం తాకిడి ఎక్కువగా ఉంది. విద్యుత్ కాంతులతో శ్రీవారి ఆలయం దగ్గరపడుతోంది. స్వామివారిని దర్శనం చేసుకుంటానికి ఇంకే గత 2 రోజులుగా భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. అదేవిధంగా సింహాచలం, అన్నవరం వంటి దేవాలయాల్లో కూడా భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విరివిగా పాల్గొంటున్నారు. మన విజయవాడ ప్రాంతంలో వైకుంఠ ఏకాదశి లబ్బిపేట వెంకటేశ్వర గుడి, పొన్నమ్మతోటలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్న వెంకటేశ్వర విగ్రహాన్ని భక్తులు విశేషంగా దర్శనాలు చేసుకొని భగవంతుని కృప పాత్రలు అవుతున్నారు. ఈరోజు చాలా పర్వదినం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నారాయణ మంత్రం జపిస్తే మంచిది. ఈరోజు అందరూ చక్కగా ప్రశాంత వాతావరణంతో పిల్ల పాపలతో స్వామివారిని దర్శనం చేసుకొని తరించమని ప్రతి న్యూస్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను.